మరో మంచి రోజు దేవుడి దయతో ఈ రోజు అక్షరాల 109,000 మందికి దాదాపుగా మత్స్యకార భరోసా కింద వారి కుటుంబాలకు తోడుగా నిలబడే ఒక మంచి కార్యక్రమం ఒక గొప్ప కార్యక్రమం ఈ రోజు దేవుడి దయ వల్ల ఇక్కడ ముమ్మడి వరంలో చేయగలుగుతా ఉన్నాం నిజంగా ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి స్నేహితుడికి ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి మత్స్యకార సోదర అక్క చెల్లెమ్మలకు అవ్వ తాతలకు అన్నదమ్ములందరికీ కూడా ముందుగా చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను దాదాపుగా 180 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలోనే ఒక మహానుభావుడు ఇక్కడే పుట్టడం మనందరికీ కూడా బాగా పరిచయం ఉన్న పేరే మల్లాడి సత్యలింగం నాయకన్ గారు ఆయన కూడా ఒక మత్స్యకారుడు ఆ రోజుల్లో తాను చదువుకోలేకపోయాడు సముద్రమంత కష్టాల్లో తన జీవితం ప్రారంభించి సముద్రాన్నే నమ్ముకుని సముద్రాన్ని దాటి బర్మాలో బర్మాకు చేరుకుని అక్కడ ఒక కూలీగా తన జీవితాన్ని ప్రారంభించి రంగూన్లో అత్యంత ధనవంతుల్లో ఒకరిగా ఎదిగిన సత్యలింగం నాయకర్ గారు అంతెత్తుకు ఎదిగి కూడా తన సొంత గడ్డ మీద మమకారంతో తాను సంపాదించిందంతా కూడా అమ్మేసి ఇక్కడ భూములన్నీ కొని ఈ ప్రాంతం వాళ్లకు మంచి జరగాలి అని చెప్పి ఒక ట్రస్ట్ పెట్టి దాదాపుగా 110 సంవత్సరాలుగా ఎన్నో వేల మందికి పేదవాళ్లకు మంచి జరిగిస్తూ చదివిస్తూ దాన ధర్మాలు చేసిన ఘనత ఆ మహానుభావుడిది ఎందుకు ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ చెప్పవలసి వస్తా ఉంది అని అంటే ఒక మంచి కార్యక్రమం జరిగింది అని అంటే ఎందరికో మేళ్ళు జరుగుతాయి ఒక మంచి బీజం పడింది అని అంటే ఆ బీజం చెట్టై ఎక్కడో ఒక చోట కొన్ని వేల మందికి మంచి జరిగే పరిస్థితి వస్తుంది ఈరోజు అటువంటి గొప్ప వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకోవడం అలాంటి గొప్ప వ్యక్తులు చేసిన మంచిని స్ఫూర్తిగా తీసుకోవడం ఆ స్ఫూర్తి నుంచి మనం ఇంకా ఎంత మంచి చేయగలుగుతామని చెప్పి ఆలోచన చేసే విధంగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ వస్తా ఉంది ప్రతి ఒక్క మత్స్యకారుడు కూడా ప్రతి ఒక్క మత్స్యకారుడే కాకుండా ప్రతి ఒక్క పేదవాడు ఎస్సీలు కానివ్వండి ఎస్టీలు కానివ్వండి బీసీలు కానివ్వండి మైనారిటీలు కానివ్వండి చివరికి అగ్రవర్ణాల్లో ఉన్న పేదలను సైతం ఎవరైనా కూడా కానివ్వండి పేదరికం వల్ల ఎటువంటి ఇబ్బందులు పడకూడదు పేదవాడికి మనం తోడుగా ఉన్నాము అన్న భరోసా పేదవాడికి ఇచ్చిన రోజే ఏదైనా ప్రభుత్వం మంచి చేసింది అని చెప్పి చెప్పుకోగలగాలి అలా లేనప్పుడు ఆ ప్రభుత్వం మంచి చేసింది అని చెప్పుకునే అర్హత ఆ ప్రభుత్వానికి ఉండదు ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా అటువంటి పేదరికంలో ఉన్న నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు పేదవర్గంలో ఉన్న అగ్రవర్ణాల్లో ఉన్న ఆ పేదలైనా కూడా నా వాళ్ళు పేదవాళ్ళందరినీ కూడా నా వాళ్ళగానే భావించాం పేదవాళ్ళందరినీ కూడా
మరీ ముఖ్యంగా ఆ పేదరికంలో ఉన్న అక్క చెల్లెమ్మలను నా సొంత అక్క చెల్లెమ్మలుగానే భావించి వాళ్ళు గొప్పగా ఎదగాలని వాళ్ళ కోసం దాదాపుగా 32 పథకాలను అమలు చేస్తా ఉన్న ప్రభుత్వం మనది అని చెప్పి కూడా సగర్వంగా ఈ రోజు మీ బిడ్డలా ఈ రోజు తెలియజేస్తా ఉన్నాను నాకు తెలుసు మచ్చకార కుటుంబాలు ఎదుర్కొంటా ఉన్న సమస్యలు నా కళ్ళారా కూడా చూడడం జరిగింది నా పాదయాత్రలో 3648 కిలోమీటర్ సాగిన నా పాదయాత్రలో ప్రతి అడుగులోనూ మీరు చెప్తా ఉన్న ప్రతి మాటలు కూడా నేను విన్నాను నేను విన్నాను ఈ రోజు నేను ఉన్నాను అని చెప్పి భరోసా ఇస్తూనే అడుగులు ముందుకు వేయడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు అడుగులు వేస్తూ వచ్చిన మన ప్రభుత్వం ఈ రోజు వరుసగా 4వ ఏడాది కూడా వైఎస్ఆర్ మత్స్యకార భరోసాగా 109,000 మంది దాదాపుగా 108,755 మంది మత్స్యకార కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున మొత్తంగా అక్షరాల 108,75,00,000 రూపాయలు దాదాపుగా 109 కోట్ల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కిన పిమ్మట ఈ ఏడాది ఇవాల మనం ఇస్తా ఉన్న మత్స్యకార భరోసా కింద ఈ 109 కోట్ల రూపాయలను కూడా కలిపితే ఈ ఒక్క మత్స్యకార భరోసా అన్న ఈ ఒక్క పథకానికి సంబంధించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా అక్షరాల 419 కోట్ల రూపాయలు ఈ ఒక్క పథకం ద్వారానే నేరుగా నా మత్స్యకార కుటుంబాలకు నేను ఇవ్వగలిగాము అని చెప్పి సగర్వంగా మీ బిడ్డలా ఈరోజు తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర చరిత్రలో మరే ప్రభుత్వం కూడా ఇంతగా సహాయం అందించిన చరిత్ర గతంలో ఎక్కడా లేదు రాష్ట్ర చరిత్ర కథ కాస్త పక్కన పెట్టండి మీ బిడ్డలా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను దేశంలో కూడా ఎక్కడా లేదు అని చెప్పి కూడా సగర్వంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు దేవుడి దయతో ఈ కార్యక్రమానికి ఇక్కడ మత్స్యకార భరోసా కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుడుతూనే మరో వంక ఇక్కడే ఓఎన్జీసీ పైప్లైన్ డ్రిల్లింగ్ కారణం చేత ఆ డ్రిల్లింగ్ చేస్తా ఉన్న ఆ సమయంలో ఇక్కడ ఇదే తూర్పుగోదావరి జిల్లా కోనసీమ జిల్లాలోని 69 గ్రామాలకు చెందిన 6,078 బోట్లకు పని లేకుండా పోతుందని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ అంటే ఓఎన్జీసీ ఈ డ్రిల్లింగ్ చేస్తా ఉన్న నేపథ్యంలో ఈ డ్రిల్లింగ్ చేస్తా ఉన్న ఈ సమయంలో ఈ 69 గ్రామాల జీవన ఉపాధి కోల్పోయిన 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు నెలకు 11,500 రూపాయల చొప్పున 4 నెలల పాటు ఏదైతే మొదటి విడత కింద వాళ్ళు పనులు చేయడం ఆ మొదటి విడత కింద 4 నెలల పాటు వీళ్ళు చేసిన ఆ పనికి మనందరి ప్రభుత్వమే చొరవ తీసుకుని ఒక్కొక్క కుటుంబానికి 11,500 రూపాయలు నెలకు చొప్పున ఈ 4 నెలలకు గాను 46,000 రూపాయలు ఈరోజు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత వారికి కూడా బటన్ నొక్కి నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి కూడా జమ చేసే గొప్ప కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతూ ఉంది ఇలా ఇప్పిస్తున్న సొమ్ము అక్షరాల 108 కోట్ల రూపాయలు
మత్స్యకార భరోసాగా ఇస్తా ఉన్న సొమ్ము మరో 109 కోట్ల రూపాయలు అంటే మొత్తంగా ఈ రోజు 217 కోట్ల రూపాయలను ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా నా మత్స్యకార అక్కచెల్లెమ్మలకు అన్నదమ్ములకు నేరుగా ఇచ్చే కార్యక్రమం దేవుడి దయతో ఇంత మంచి కార్యక్రమం దేవుడు నాతో చేయిస్తానన్నందుకు దేవునికి సదా రుణపడి ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను